మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం సూరారం బాగిర్తి దరిపల్లి గ్రామాల్లో కాంగ్రెస్ రచ్చబండ కార్యక్రమం భాగంగా గడపగడకు కాంగ్రెస్ అన్న నినాదంతో గ్రామంలో ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టే పథకాల కోసం సూచించారు. ముందుగా గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసి గ్రామాలలో పర్యటించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పోతురాజ రమణ, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి సుప్రభాతరావు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తిరుపతి రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మొట్టమొదటి రైతులకు 2 లక్షల లోపు ఉన్న రైతులందరికీ రుణాలు మాఫీ చేయడం జరుగుతుందని, కౌలు రైతులకు సైతం ఎకరాకు 15,000 పెట్టుబడి సహాయం అందచేయడం జరుగుతుందని, ఉపాధి హామీలో నమోదు చేసుకున్న భూమి లేని రైతు కూలీలు ఏడాదికి 12,000 రూపాయల ఆర్థిక సాయం అందించడం జరుగుతుందని తెలిపారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తామని, రైతు సమస్యల శాశ్వత పరిష్కారం కోసం రైతు కమిషన్ ఏర్పాటు చేస్తామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తిరుపతి రెడ్డితో పాటు టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి సుప్రభాతరావు, డీసీసీ కార్యదర్శి శ్రీమాన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతురాజు మార, మన ఎంపీపీ ఉపాధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్, ఎంపీటీసీ ప్రసాద్ గౌడ్, రాణమ్మ అంజగౌడ్ తదితరులు పాల్గొన్నారు. మీరు వేరే అకౌంట్ నంబర్ ఇచ్చుకోండి, రేపు సంవత్సరం అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇందిరామ్మ మనవాడు సోనియా గాంధీ కొడుకు వచ్చి ఇక్కడ చెప్పడం జరిగింది. మీరు రైతాంగాల దగ్గర కొండి వాళ్ళు బాగా ఆవేదనలో ఉన్నారు, బాధలలో ఉన్నారు. ఇంకొక సంవత్సరం అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది రాగానే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అయితే ఏదైతే 1 లక్ష రూపాయల రుణమాఫీ మొట్టమొదటి సంతకం చేసిండో, ఇవాళ 2 లక్షల రూపాయలు మీకు మాఫీ అయితే దయచేసి ఏ రైతాంగాలు కూడా బ్యాంకులలో బాకీలు కట్టవలసిన అవసరం లేదు. బ్యాంకు వస్తే కూడా డైరెక్ట్ చెప్పండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, 2 లక్షలు మాఫీ అవుతున్నాయి, మేము కట్ట మీరేం చేసుకుంటారో చేసుకుంటారని చెప్పండి, మీ కాంగ్రెస్ పార్టీ బాధడుగా తెలుస్తుంది. అలాగే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధర వస్తలేదని చెప్పి బోనస్ ఇచ్చి 2,500 రూపాయలు కొట్టుకుంటున్నాం. ఇవాళ మన రాష్ట్రంలో 1,960 రూపాయలు ఇచ్చి మనం ఇలా ఒడ్లు పండిస్తే ఆడకాలం పండించిన పంటకు కష్టం ఎంత అవుతుందో వాళ్ళు వద్దమ్ముకోవాలంటే కూడా అంత కష్టం అవుతుంది. ఇవాళ ఒడ్ల కాడ కుప్పల మీద పడి చనిపోతా ఉన్నారు, హార్ట్ అటాక్ వచ్చి చనిపోతా ఉన్నారు. వాడు రైస్ మిల్ పోతే వాడు తరుగంటూ వాడు 4-5 కిలోలు కొడతా ఉన్నాడు. ఇక్కడ తాడిపాత్రలు లేవు, టాపులు లేవు, శుద్ధులుంటే కాగుతా ఉండదు, కాంటా ఉంటే అమాలీలు ఉంటారు. ఈ నెలల తరబడి ఒడ్ల కాడ పండుకొని అలా వద్దమ్ముకునే దుస్థితి రైతులకు వచ్చింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది రైతులు వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతారు కాబట్టి ఇవాళ ప్రతి రైతు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఆశగా చూస్తా ఉన్నారు. రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తప్పకుండా రైతాంగాలకు పెద్దపీట వేసి వాళ్ళకు సపరేట్ గా ఒక కార్పొరేషన్, రైతు కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేసి వాళ్ళ సాధకాలు బాధకాలు తీర్చే విధంగా మేము ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటామని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది.